మన కర్నూలులోని హిందూ చైతన్యక వేదిక ఆధ్వర్యంలో మన హిందూ జనమంతా జన ప్రజలంతా కలిసి ఈరోజు మన బంగ్లాదేశ్లో ఏవైతే హిందువుల పైన ఏవైతే అత్యాచారాలు ఏవైతే ఆకృతులు జరుగుతున్నాయో దానికి నిరసనగా నేను సంఘీభావం కలపడానికి మేము ఈ కాకడాల ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసే వాళ్ళందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్లో చరిత్ర కొత్త ఏమి కాదు. 1905 మొట్టమొదటిసారి ఎప్పుడైతే బెంగాల్ని రెండుగా విధించారో అప్పుడు మొదలైంది ఈ కథ అంతా. 1946 డైరెక్ట్ యాక్షన్ డే అప్పుడు కానీ ఇదే విధంగా ఈ అలర్లు చాలా జరిగినాయి. 1947 స్వంతం వచ్చినప్పుడు 1945 1971 ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో అప్పుడు కానీ సుమారు 30 లక్షల మంది హిందువులు పూచకోతి గురైనారు. అక్కడి నుంచి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వాటర్ రోజు మన భారతదేశానికి చాలామంది వలసి వచ్చారు. వాళ్ళందరికీ ఇప్పటికీ కానీ చాలామంది పౌరసత్వం లేదు. అందుకోసమే ఇప్పుడు మన కొత్తగా మన ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం వద్ద సీఆర్ఏ తీసుకొచ్చి వాళ్ళకు ఒక పౌరసత్వం కలిగించి వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కొత్తగా వాళ్ళకి సీఐఏ చట్టం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మనం గుర్తించుకోవాల్సిన మిత్రులారా, మొన్నటి మొన్న జరిగింది బంగ్లాదేశ్లో చాలా వరకు వ్యవసాయ సముదాయాలు హిందూ కుటుంబాలు అదేవిధంగా దేవాలయాల పైన దాడులు జరిగాయి. నాగేశ్వరి దుర్గామాత మందిర్ ఇది చాలా పురాతన మందిర్, ఆ మందిరం ద్వారా మీద దాడి జరిగింది. ఇస్కాన్ మందిర్, ఇస్కాన్ మందిర్లో అయితే ఒకప్పుడు పండిట్ రవిశంకర్ జీ గారు బ్రిటిష్ మన యుఎస్లో ఉండే రాక్ రాక్ మ్యూజిక్ అంటారు వాళ్ళు ఇద్దరు కలిసి ఒక కన్సర్ట్ ఫర్ బంగ్లాదేశ్ అనే ఒకటి